సేవా కార్యక్రమాల్లో అగ్రగామి మహిళా సంస్థ ఇన్నర్ వీల్ గ్రామీణ మహిళల ఆరోగ్యం కొరకు మరొక కార్యక్రమం తలపెట్టింది. డిస్ట్రిక్ట్ 318 లోని ఇన్నర్ వీల్ క్లబ్ ఆఫ్ మైసూర్ ఐసిరి మరియు డిస్ట్రిక్ట్ 315 లోని ఇన్నర్ వీల్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ సెంట్రల్ ఇన్నర్ వీల్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ సృజన ఇన్నర్ వీల్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ పెరల్ సంయుక్తంగా రంగారెడ్డి జిల్లా నార్సింగి గ్రామీణ ఆరోగ్య కేంద్రం వద్ద ఉచిత ఆరోగ్య పరీక్ష శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాన్ని డిస్ట్రిక్ట్ చైర్మన్ శ్రీమతి లీలా చందవాణి గారు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఐరన్, ఫోలిక్, కాల్షియం మాత్రలు, మల్టీవిటమిన్లు, ప్రోటీన్ పౌడర్, బోన్ విటా మరియు ఉచిత మందులను గర్భిణీలకు, పాలిచ్చే స్త్రీలకు మరియు చిన్న పిల్లలకు పంపిణీ చేశారు. కేంద్రానికి శానిటైజర్లు ఏర్పాటు చేశారు. పండ్లు, ఫలహారాలు కూడా ఇచ్చారు. ఇమ్యునైజేషన్ రోజున గర్భిణీ స్త్రీలు, శిశువులు మరియు పిల్లలకు టీకాలు వేయబడ్డాయి. వేసవిలో వ్యాక్సినేషన్ యొక్క ప్రాముఖ్యత, వివిధ రకాల వ్యాధులు మరియు దాని నివారణపై జిల్లా చైర్మన్ శ్రీమతి లీలా చందవాణి మరియు సెంటర్ వైద్యులు ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో పీడీసీ మాయా చందవాణి, క్లబ్ ప్రెసిడెంట్స్ మైసూర్ క్లబ్ నుండి రష్మి, హైదరాబాద్ నుండి సిమ్రాన్ ఠాకూర్, సిద్దిఖా బేగం, సమీనా, సెక్రటరీస్ బోనియా లాహిరి, జి జ్యోతి మరియు సభ్యులు పాల్గొన్నారు. పిల్లల హెల్త్ కూడా చాలా సెన్సిటివ్ ఉంటుంది. వెదర్ చేంజ్ అవుతూ ఉంటుంది, వెదర్ చేంజ్ అవుతూ ఉంటుంది కాబట్టి హెల్త్ కూడా చాలా సెన్సిటివ్గా ఉంటుంది. చుట్టుపక్కల అందరికీ అమ్మవారు వస్తుంది, మీరు గమనిస్తున్నారా? అమ్మవారు వస్తుంది మన కాలనీలలో, మన చుట్టుపక్కల ప్రాంతాలలో. ఈ మధ్య కాలంలో అమ్మవారు చాలా తెలుస్తుంది. అందరికీ తెలుసు ర్యాష్ అవుతుంది, మీరు గమనిస్తున్నారా? ఇవన్నీ వైరల్ ఇన్ఫెక్షన్స్ తొందరగా స్ప్రెడ్ అవుతుంది, ఒక నుంచి ఒకటి స్ప్రెడ్ అయ్యే అవకాశాలు చాలా ఉంటాయి. సో మీకు కానీ మీ 5 ఏళ్ళ లోపల పిల్లలు, 17 ఏళ్ళ లోపల పిల్లలకి ఇట్లాంటి జబ్బులు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఫీవర్ విత్ ర్యాష్, జ్వరంతో పాటు దద్దుర్లు, దద్దుర్లు అమ్మవారి లాగా చిన్న చిన్న గుర్తులు రావడం అవి సర్వసాధారణం. మీరు ఏం కంగారు పడద్దు. అట్లాంటి సమస్యలు ఏమన్నా ఉంటే మా దగ్గరికి రండి. హెల్త్ ఏఎన్ఎం కానీ లేకపోతే మా దగ్గర డాక్టర్ సిస్టర్లు అందరు ఉంటారు, మా దగ్గరికి వచ్చి చెక్ చేయించుకోండి. మీరు కంగారు పడి ఇంకా పెద్ద పెద్ద హాస్పిటల్కి వెళ్ళాల్సిన అవసరం లేదు ఆ విషయంలో. అది మెయిన్ టాపిక్, కొద్దిగా గుర్తుపెట్టుకోండి. తర్వాత మీరు పుట్టిన పిల్లల నుంచి 5 ఏళ్ళ లోపల పిల్లలకి అందరికీ వ్యాక్సినేషన్కి తీసుకురావాలి. మీరు అందరు తీసుకొస్తున్నారు, తీసుకురాకుండా ఉంటే కనుక మైగ్రేన్స్ వస్తారు కదా, మన వేరే ఊర్ల నుంచి మన ప్రాంతాలలో సెటిల్ అయిపోయిన వాళ్ళు ఉంటారు, వాళ్ళు కొంతమంది నెగ్లెక్ట్ చేసే అవకాశాలు ఉంటాయి. మేము అక్కడే వేయించుకున్నాం కదా వ్యాక్సిన్, ఇక్కడ ఇస్తారో లేదా అని అపోహలో ఉంటారు. మీరు ఎక్కడైనా వ్యాక్సిన్ వేయించుకోవచ్చు, అక్కడికే మళ్ళీ తిరిగి వెళ్ళి వ్యాక్సిన్ వేయించుకోవాల్సిన అవసరం లేదు. మన దగ్గరికే వచ్చి వ్యాక్సిన్ వేసుకోవచ్చు. ఒకరు కొంతమంది కొన్ని పాకెట్స్ వ్యాక్సిన్ వేసుకోకపోవడం వల్ల వాళ్ళ దగ్గర నుంచి జబ్బులు వాళ్ళకి సంక్రమించిన తర్వాత వ్యాక్సిన్ వేసుకున్న వాళ్ళకి కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. సో వ్యాక్సినేషన్ అనేది అందరికీ యూనిఫామ్గా అందరికీ అందరూ తీసుకోవాలి. 0 to 15 పిల్లల నుంచి 5 ఏళ్ళ లోపల పిల్లలు ఎక్కడి నుంచి ఏ ప్రాంతం వాళ్ళైనా సరే మా దగ్గరికి వస్తే మేము వ్యాక్సినేషన్ ఇస్తాము. తల్లి ప్రెగ్నెంట్ ఉమెన్, ఎట్లాంటి ప్రెగ్నెంట్ ఉమెన్ నుంచి లాక్టేటింగ్ ఉమెన్ ఎవరైతే పాలిస్తున్న తల్లులు వాళ్ళందరూ ఉన్నారు కదా, ప్రెగ్నెన్సీలో మనం ఎట్లా మన ఆరోగ్యం శ్రద్ధ తీసుకుంటాము, అన్ని రకాల పోషక పదార్థాలు ఉన్న ఆహారాన్ని ఎలా తీసుకోవాలనుకుంటామో లాక్టేటింగ్ మదర్స్ కూడా అలాగే అన్ని రకాల పోషక పదార్థాలు ఉన్న ఆహారాన్ని తీసుకోవాలి. తీసుకోవడం వల్ల బిడ్డకు 5 ఏళ్ళ వరకు పాలు ఇవ్వడానికి మన ఆరోగ్యం సహకరిస్తుంది, మన మన బోన్స్ కూడా స్ట్రాంగ్గా ఉంటాయి. ఏమన్నా మీకు ఆహారంలో లోపాలు అనిపిస్తున్నాయి అనిపిస్తే మళ్ళీ మీరు ఇక్కడికి వస్తే మా ఆరోగ్య కార్యకర్తలు కానీ ఏఎన్ఎంలు కానీ వాళ్ళని అడిగితే మీకు కావాల్సిన సప్లిమెంట్ ప్రోటీన్.